బాపూజీ ఇప్పుడు సిటీ పెరిగిపోతోంది చాలా ప్లేసెస్ లోని దేవాలయాల పక్కనే అపార్ట్మెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి సో వాళ్ళందరికీ కూడా ఈ దోషాలన్నీ తగులుతూ ఉంటాయి కదా మరి వారందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా మనకి టెంపుల్ కి చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ రావటం లేదా ఇండిపెండెంట్ హౌసెస్ రావటం ఇవన్నీ జరుగుతాయి కానీ ఒకటి ఏంటంటే మనకి దోషము లేకుండా జాగృత పడటమే మంచిది దోషము తగిలిన తర్వాత దానికి నివారణ పద్ధతులు పాటించే బదులు అసలు దోషం లేకుండా జాగృత పడటం మంచిది సపోజ్ ఎవరైనా ఒక ఇల్లు కాని అపార్ట్మెంట్ కాని ఖాళీ స్థలం కాని కొనాలనుకున్నారనుకోండి అటువంటప్పుడు ఈ జాగృతలు పడాలి టెంపుల్ కి పక్కనే కాని లేకపోతే స్మశానాలకు దగ్గర కాని కబైలాల పక్కన కాని ఈ స్థలాలు ఇల్లు అపార్ట్మెంట్స్ ఇవన్నీ కొనకూడదు ఆల్రెడీ కొని పెట్టుకున్నారు తర్వాత సమస్యలు వచ్చేస్తాయి తప్పకుండా వస్తాయి దాంట్లో సందేహం ఏమీ లేదు అప్పుడు నివారణ పద్ధతులు ఇవన్నీ ఆచరించడం ప్రారంభిస్తారు కానీ ఎంతవరకు నివారింపబడతాయి ఇప్పుడు మనం పెనం పట్టుకోవటానికి ఒక చేతులతో పట్టుకోలేము కాబట్టి గ్లౌజ్ వేసుకొని పట్టుకుంటాం లేకపోతే మసిగుడ్డతో పట్టుకుంటాం ఈ మసిగుడ్డతో పట్టుకున్నాం అంటామే అది రెమెడీ పెనం వేడిగానే ఉంటుంది మనకు తప్పకుండా చురుకు అంటుకుంటుంది కానీ మనం మసిగుడ్డతో పట్టుకుంటున్నాం కాబట్టి అది మనకి వేడిగా అనిపించదు లేదా హ్యాండ్ గ్లౌస్తో పట్టుకుంటున్నాం కాబట్టి వేడిగా అనిపించదు కానీ ఎంతకాలం సో మసిగుడ్డ కొంచెం అటు ఇటు అయినా ఇంకేదైనా కూడా చేయి తప్పకుండా కాలుతుంది కానీ మనకి అంత అవసరం ఏముంది ఒకవేళ ఆల్రెడీ కొని ఉన్నారనుకోండి నిస్సంశయంగా నేను ఎటువంటి పక్షపాతం లేకుండా చెప్తాను అది చూడండి అది కొన్న తర్వాత దాని సాంద్రత ఎంత ఉంది ఆ దోషం వలన మీరు ఎంత బాధపడుతున్నారు ఒకవేళ ఆ బాధ పడటం టెన్షన్స్ లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు లేకపోతే రకరకాల యాక్సిడెంట్స్ ఇట్లాంటివి జరగటం పిల్లల పెళ్ళిళ్ళు కాకపోవటం పెళ్ళిళ్ళు అయినా కూడా అవి సరైన పద్ధతిలో మంచి ఫలితాలను ఇవ్వకపోవటం సంతానం కలగకపోవటం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్లో ఏ సమస్య అయినా రావచ్చు చెప్తారు ఈ దోషం ఉంటే సరిగ్గా ఈ సమస్య వస్తుంది అని అది కొన్నిటికే చాలా వాటికి చాలా రకాల సమస్యలు ఉంటాయి ఒక దోషానికి మీకు ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఎదుర్కొనే శక్తి మీకు లేదు అని అనిపించినప్పుడు లేదా మీ టాలరెన్స్ లెవెల్ కంటే ఆ సమస్య సాంద్రత ఎక్కువ ఉన్నప్పుడు మీరు తప్పకుండా ఇల్లు వదిలిపెట్టేయండి విసర్జించండి విసర్జించటం అంటే రెంట్కిచ్చి పోవటం కాదు అమ్మేసుకోవటమే ఎవరో కొంటారు నమ్మకం ఉండొచ్చు లేకపోవచ్చు ఎవరి పద్ధతి వాళ్ళది లేదు అక్కడ ఉన్న తర్వాత కూడా దాని సాంద్రత ఎక్కువగా మీరు బాధించటం లేదనుకోండి అప్పుడు చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవటం వల్ల ఫలితం ఉంటుంది సో బెస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆ పద్ధతి పాటించాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి